అమ్మని సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం జరగదండి. మీకు మంచి జరిగే వరకు నేను ఈ పూజ గదిలోంచి రానండి. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఈ రోజు నీ వల్లే మనకు రావనుకున్న 10 కోట్ల చెక్కు చేతికొచ్చింది. నేను ఎదురొచ్చినంత మాత్రాన మీ వాళ్ళకి చెడు జరగాలని కోరుకోకూడదండి. ఇప్పుడు వచ్చిన 11 కోట్లు మీకే కదండి. మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని మీ తమ్ముడు గారు నష్టపోవాలని కోరుకోకండి. మన పగవాడు కూడా బాగుండాలని కోరుకోవాలే కానీ నా మీద కోపంతో మీ తమ్ముడు గారు చెడిపోవాలని కోరుకునే మీ ఆలోచన మంచిది కాదండి. అలా గడ్డి పెట్టమ్మా, దీనికి పెట్టు, బాగా పెట్టు. మా అక్క చివరకు అమూల్యతో కూడా చెప్పించుకోవాల్సి వచ్చింది. మనం మనిషిలా ఉన్నందుకు పక్క వాళ్ళ మేలు కోరుకోకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం కోరుకోకూడదండి. మీ ఆలోచనలు తప్పండి. ఇంత మంచి కుటుంబంలో మీరొక్కరే కొంచెం వంకరగా ఆలోచిస్తున్నారండి. ఇప్పటికీ చూడండి, వెళ్ళిన పని అయిందని అందరూ సంతోషపడుతున్నారు కానీ మీరొక్కరే బాధపడుతున్నారు. అమ్మా అమూల్య, త్రిపుర చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. దేనికి బాధపడాలో దేనికి సంతోషపడాలో తెలీదు. వదిన గారండి, గెలుపంటే పక్క వాళ్ళని ఓడించటం కాదండి, మనం గెలిచి అందర్నీ గెలిపించటం అండి. మీరు నన్ను శంకించినా పర్వాలేదండి, కానీ నా ఇష్ట దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామిని మాత్రం శంకించకండి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం చేయడండి. అమూల్య, ఏమన్నా సుబ్రహ్మణ్య స్వామి గురించి ఏదో చెప్తున్నావేంటి? అవునండి, ఉదయం నుంచి మీరు వెళ్ళిన పని జరగాలని మా సుబ్రహ్మణ్య స్వామికి, నాగేంద్ర స్వామికి పూజ చేశానండి. సరే, నేను వెళ్ళి మా స్వామికి పూజ చేసి థ్యాంక్స్ చెప్పొస్తానండి. బావా, నిజంగానే ఈరోజు అమూల్య పూజ వల్లే ఆ చెక్కు మన చేతికొచ్చిందా? నాకు అదే అర్థం కావడం లేదు పార్థం. ఇక్కడ అమూల్య చేసిన సుబ్రహ్మణ్య స్వామి పూజకు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకు ఏంటి సంబంధం? నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది బావా. ఇదేదో మిరాకిల్ జరిగినట్టుగా ఉంది. నిజంగా ఇది నమ్మాలో లేదో నాకు కూడా అర్థం కావటం లేదు. ఏమండి, అక్కడ ఏం జరిగిందండి? రా చెప్తాను. స్వామి, నా పూజలు ఫలించాయి. ఈశ్వర్, అసలేం జరుగుతుంది ఇక్కడ? నీకు ఫోన్ చేసినప్పుడు వాడు చెక్ ఇవ్వనన్నాడని చెప్పావు కదా నాతో. ఇప్పుడు ఏకంగా 10 కోట్లు కాదు 11 కోట్లు తెచ్చారు. సడన్ గా ఈ చెక్ ఎక్కడి నుంచొచ్చింది? పార్దు ఏమో అమూల్య చేసిన పూజల వల్లే వెళ్లిన పని అయ్యిందని చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది? త్రిపుర చూడు, నిజంగా అమూల్య చేసిన పూజల వల్లే, తనకిష్టదైవం సుబ్రహ్మణ్య స్వామి వల్లే ఈరోజు 10 కోట్లు వడ్డీతో సహా 11 కోట్లు చెక్కు మన చేతికొచ్చింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఈడ్నించి పోతారా లేక మా ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తున్నారని పోలీసులకి ఫోన్ చేయమంటారా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, శ్రీశైలం మల్లికార్జున, కంచి కామాక్షి, త్రిపురేశ్వరి పార్దు గారు వెళ్ళిన పని అయ్యేలా దీవించు తల్లి. స్వామి నాగేంద్ర కరుణించు తండ్రి. మర్యాదగా చెప్తే వినేలా లేరే మీరు, పోయిరండి అప్ప. నీ సంగతి కోర్టులో తెలుసుకుంటారా? అప్పుడు మా ప్రాపర్టీ లీజు తీసుకుని మోసం చేసావు, ఇప్పుడు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసావు. నా క్యారెక్టర్ అలాంటిదప్ప. పోయిరండి పోయిరండి. మీరు కోర్టుకు న్యాయం కోసం పోయినా తీర్పు వచ్చేటందుకు 20 సంవత్సరాలు పట్టుద్ది. అప్పుడు ఉండేది ఎవరా పోయేది ఎవరా? పోయిరండి సామే పోయిరండి. స్వామి సుబ్రహ్మణ్య స్వామి, పార్థు గారు వెళ్ళిన పని ఎలాగైనా జరిగిపోవాలి స్వామి, ప్లీజ్. చెప్పే మాట విను. ఎప్పుడు చూసినా తాగుతూ ఉండేవాడివే, నీకెందుకయ్యా వ్యాపారమా? నీలాంటి తాగుబోతులు వ్యాపారం చేస్తే ఇదిగో ఇట్టానే మోసం చేస్తారు. ఈ దేవుడి ఫోటో మీ మీద పడుతుందేమోనని రక్షించడానికి వచ్చాను, కానీ మిమ్మల్ని ఏదో కొట్టడానికి రాలేదు. బాబా వెళ్దాం పదా. రా వెళ్దాం. స్వామి నేనెంతో తప్పు చేశాను, నాకు అర్థమైనది స్వామి. నా మీద నమ్మకంతో ఎలాంటి బిల్లులు ఆధారం తీసుకోకుండా నాకు సరుకిచ్చినారు. ఇప్పుడు మీరు చెయ్యి పట్టి ఈడ్చేయకపోయి ఉంటే పాము కాటేసి ఉండేది, నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. నిన్ను మోసం చేయడం నా ఇష్టదైవం నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఇష్టం లేదప్పా. స్వామి నీకు 10 కోట్లు కాదు ఎంత కావాలన్నా ఇస్తాను, నువ్వు నా ప్రాణం కాపాడవు స్వామి. ఏయ్ చెక్కుముక్కోండి వా. ఇందో అన్నా తీసుకో స్వామి, ఖాళీ చెక్కు, నీకు ఎంత కావాలంత రాసుకో అప్పా. రామచంద్రరావు గారు మీ డబ్బు నాకు 1 రూపాయి కూడా అవసరం లేదు, నాకు ఇవ్వాల్సింది మాత్రం ఇస్తే చాలు. స్వామి 10 కోట్లు వడ్డీతో పాటు కలిపి 11 కోట్లు ఇప్పుడే ఇస్తాను స్వామి, నీ సొమ్ము ఉంచుకున్నందుకే తప్పై ఉండాది. తీసుకో బావా. పార్దన్నా, ఈశ్వరన్నా, పెద్ద ఆయన సూర్యనారాయణ గారు మీరు ఇయాలొచ్చినాక ఆయుసు పోసినారు, మీకు 1 కోటి దండాలు స్వామి. మీరు సక్కంగుండాలా, సక్కంగుండాలా. పదవా పదని. ఇది అక్కడ జరిగింది. చూసావు త్రిపురా, నీకు అమూల్యకి ఎంత తేడా ఉందో. అమూల్య భార్యగా రావడం పార్తు చేసుకున్న అదృష్టం, మీ ఇంటి కోడలుగా రావడం ఎప్పుడో మీ ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం. చూడు ఇంతకాలం త్రిపురలా బతికావు, కనీసం ఒక్కరోజే నేను అమూల్యలా బతికి చూడు. నిన్ను చూసి అసహించుకున్న వాళ్ళందరూ నిన్ను చూసి ఇష్టపడతారే. ఈశ్వర్ నువ్వు బాగుపడవు దేవుడా. ఈశ్వర్ సేవ కూడా పూర్తయిపోయింది. రేపు సుప్రభాత సేవ వరకు మళ్ళీ డిస్టర్బ్ చేయను స్వామి. అమ్మా అమూల్య త్వరగా రామ్మా, ఇంట్లో అందరూ భోంచేశారు, నువ్వు పార్దే మిగిలారు. రామ్మా రా కూర్చో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను వడ్డిస్తాను. అత్తయ్య గారు మీరు నాకు వడ్డిస్తుంటే ఇబ్బందిగా ఉంది, నేను వడ్డించుకుంటాను. అమూల్య ఎందుకు ఇబ్బంది పడతావు? ఏ అమ్మే అన్నం వడ్డించాలా, అత్తయ్య వడ్డించకూడదా? నాకు కూతుర్నొక విధంగా కోడల్నొక విధంగా చూడ్డం రాదమ్మా. ఉండు తినిపిస్తాను. అన్నం అమ్మే తినిపించాలా, అత్తే తినిపించకూడదా? మా కన్నీళ్ళు ఏం జరిగింది? మా అమ్మ కూడా చూడలేదు. మా ఇంటి పక్కన ఉన్న పిల్లలందరికీ వాళ్ళ అమ్మలు అన్నం తినిపిస్తుంటే ఏ రోజు మా పిన్ని నాకు అన్నం తినిపించలేదు. ఆ కష్టమంతా మా నాన్నే తీసుకున్నాడండి. అందరికీ అమ్మ అన్నం తినిపిస్తుంటే ఎలా తినిపిస్తారో చూసానే కానీ అమ్మ తినిపించే ముద్దలు ఎంత కమ్మగా ఉంటాయో నేనెప్పుడు రుచి చూడలేదు. ఎందుకు ఈరోజు మీరు నాకు అమ్మలా కనిపిస్తున్నారు? ఊరుకోమ్మా, ఏడవకు, నేనున్నాను కదా, నేను మీ అమ్మనే అనుకో. ఈరోజు ఎందుకు మందు తాగాలనిపించటం లేదు. సరే, ఈ ఒక్కరోజు దీనికి గుడ్ బై. చిన్నప్పటి నుంచి అందరు పిల్లలకి అమ్మలు జళ్ళు వేసి రిబ్బన్లు కట్టి ఇంటి గుమ్మం దాకా వచ్చి స్కూల్ బ్యాగ్ తో వెళ్తున్న మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళమ్మలు టాటా చెప్పేవారు. కానీ నాకు అదృష్టం ఎప్పుడూ లేదు. మా పిన్ని నేను అమ్మ అని ఎప్పుడు పిలిచినా నన్ను కొట్టేది. నన్ను మా పిన్ని మా లావణ్యలాగా కూతురుగా చూసుకుంటుందేమో అనుకుని 20 సంవత్సరాలుగా ఎదురు చూశాను. కానీ నా దురదృష్టం, ఇలాంటి రోజు నాకెప్పుడు రాలేదు. నిజంగా మీరే నాకు అమ్మాయి అంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది. అందరి ఇళ్లలోనూ అత్తంటే అలా సాధిస్తుంది ఇలా సాధిస్తుంది అని అందరు చెప్తుంటే విన్నానే కాని ఇలా అమ్మలా ఉంటారని ఎప్పుడూ చూడలేదు. మీలాంటి అత్త ఇంటింటికి ఉంటే అత్త కొడల బంధం ఎంత బాగుంటుందో. కథల్లోనూ సినిమాల్లోనూ ఎందుకో అత్తల్ని గయ్యాళి గంపలా చూపిస్తారు. కాని అత్త కూడా ఒకప్పుడు కోడలే కదమ్మా. ఏ అత్తైనా కోడల్ని కూతుర్లా చూసుకోవాలనే అనుకుంటుంది. లేదు, మీలాంటి అత్తగారు దొరకడం ఇంటి కోడల అదృష్టం. నిజంగా ఇంటికి కోడలు ఎవరు వస్తారో కానీ తను మాత్రం చాలా అదృష్టవంతురాలు. అవును, నిజంగా ఇంటికి రాబోయే కోడలు మాత్రం అదృష్టవంతురాలు. ఏంటలా చూస్తున్నారు? ఏంటమ్మా నువ్వన్నది? ఇప్పుడు ఏంటి కోడలిగా ఎవరో రావడం ఏంటి? నువ్వేగా ఏంటి కోడలివి, ఇంకా ఎవరో వస్తారంటేవేంటి? ఏం మాట్లాడవేంటి అమూల్య? నువ్వుండగా ఇంకో కోడలు ఎందుకు వస్తుంది చెప్పు. మర్చిపోయాను అత్తయ్య గారు, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటమ్మా? అది నేనే కోడలన్న విషయం మర్చిపోయానంటున్నా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నాకు. నువ్వు కోడలన్న విషయం మర్చిపోవడం ఏంటమ్మా? మరి మర్చిపోయాను, మీరే చూసారు కదా. నేను మీ కోడలనే విషయం మర్చిపోయేంతగా మీరు మార్చేశారు. ఇలా ఏ కోడలకైనా అత్త గోరుముద్దలు తినిపిస్తుందా? మీ ప్రేమను చూసి నేను ఇంటి కోడల్ని కాదు కూతురు అనే భ్రమలో పడిపోయాను. అమ్మయ్యా, నువ్వు ఒకేసారి అలా మాట్లాడేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. అయ్యో ఎందుకండి భయం, మీరే చెప్పారు కదా మీకు కూతురైనా కోడలైనా ఒక్కటేనని. సరే తినమ్మా. త్రిపుర, త్రిపుర అమ్మా,